న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షులు పసుపులేటి పారస్కి ధన్యవాదాలు తెలుపుచున్నాను అన్నారు. తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు తన పనితనం ఏమిటో తెలుపుటకు సదవకాశం వచ్చిందన్నారు. మరియు తన యొక్క సేవలు పార్టీకి అందించటకు సాయశక్తుల పనిచేస్తానని వాగ్దానము చేస్తున్నానన్నారు. మరియు తన యొక్క పనితీరుతో ఆర్ఎల్జేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా నడిపిస్తానని గంటాపదంగా చెబుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ పాల్, భారత్ కుమార్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. లోక్ జనశక్తి పార్టీ సెంట్రల్ అధ్యక్షులు పశుపతి గారు మరి ఏపీ అధ్యక్షులుగా నన్ను నియమించి ఉన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. అలాగే కమిటీ సభ్యులు, నేషనల్ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యత మరి ఖచ్చితంగా ఈ యొక్క పనిని నిర్ణయిస్తానని, ప్రతి పనిని మరి ఈ యొక్క పార్టీని ఈ యొక్క స్టేట్లో డెవలప్మెంట్ చేస్తానని నేను తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీని డెవలప్మెంట్లో తీసుకెళ్తామని కోరుకుంటూ మరి స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీలు ఇవన్నీ కూడా మేము త్వరలో చేయబోతున్నాం. మళ్ళీ 1 వీక్లో ఇదే ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ ద్వారా అనేక మందిని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీలో జాయిన్ చేసుకోబోతున్నాం. మరి మరొకసారి సెంట్రల్ ప్రెసిడెంట్ గారు, పశుపతి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.